ముకుంద గారికి ఎవరైనా కవల సోదరుడు ఉన్నాడా మేడం? లేదే, ఈ నొక్కరే. ప్లాస్టిక్ సర్జరీ చేసి రూపం మార్చుకున్నాడు, తిరిగి ఎలా వచ్చాడు? కృష్ణవేలు గారేమో అతను కవలడు కాదు అంటోంది. మేమక్కడ కార్తీక బాబులా రూపం మార్చినట్టే ఇక్కడ వేరే ఎవడైనా ముకుందలా రూపం మార్చుకుని వచ్చాడా? నా ప్రాణాలు నిలబెట్టిన దేవతలంటి కృష్ణవేలు గారికి అన్యాయం జరగకూడదు. అర్జెంటుగా ఈ విషయం డాక్టర్ శశాంక గారికి చెప్పాలి. నీకెవరో ఫోన్ చేస్తున్నారు, జాగ్రత్తగా మాట్లాడు లేకపోతే చంపేస్తా. హలో, నమస్తే డాక్టర్ గారు, నేను పద్మనాభాన్ని. చెప్పండి పద్మనాభం గారు. డాక్టర్ గారు, అర్జెంటుగా మీతో ఒక విషయం చెప్పాలి. ఎక్కడున్నారు మీరు? నేను ఒక ఇంపార్టెంట్ అసైన్మెంట్ మీద గోవా వచ్చాను. అయ్యో డాక్టర్ గారు, ఇది చాలా సీరియస్ విషయం అండి. ఇక్కడ కొంపలు మునిగిపోయినా ఉన్నాయండి. ఓకే ఓకే, నేను ఒక సీరియస్ సర్జరీ మీద వెళ్తున్నాను, నేను తర్వాత మాట్లాడతాను. ఓకే అండి. డాక్టర్ గారు ప్లీజ్, నేను చెప్పేది వినండి. ఆ రోజు ఆ ముసలి ప్రాణాల కోసం మీ కాళ్ళ వేళపడి కార్తీక్ రూపం కావాలని ప్లాస్టిక్ సర్జరీ చేయమన్నాను. కానీ ఇప్పుడు మీరు రూపం మార్చిన వాడు తిరిగి వచ్చాడండి. స్పీకర్ అంజే. ఓకే పద్మనాభం గారు, అర్థమైంది. నేను రేపు వచ్చాక ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఉంటానండి, బాయ్. సార్ సార్ సార్, ఇతను చెప్పేది పూర్తిగా వినకుండానే కట్ చేశాడే. ఇప్పుడు ఎవరు ప్రాబ్లం సాల్వ్ చేసేది? దేవుడా, ఒకరికి మేలు చేయాలని చూస్తే దానివల్ల మరొకరికి కీడు జరిగేలా ఉంది. దీనికి నువ్వే ఓ పరిష్కారం చూపించాలి. నేను ఈలోగా ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి వస్తాను. వాడేదో చెప్తుంటే మధ్యలో కట్ చేశావు. మీరు నన్ను ఏదో బంధించి నిజాన్ని సమాధి చేద్దామని చూశారు, కానీ నిజం బయటికి తెలిసిపోయింది. ఆ ముక్కుందని, అదే ముక్కుందలా చలమని అవుతున్న వాడిని ఎవ్వరూ కూడా కాపాడలేరు. రే, నేను చంపడం నాకు ఒక్క నిమిషం పని, కానీ మా బాస్ నీతో నిజం చెప్పేదాకా చంపొద్దని చెప్పాడు, అందుకే ఆగుతున్నాం. నాకు తెలుసు, నేను నిజం చెప్పినా చంపేస్తారు, చెప్పకపోయినా చంపేస్తారు. అందుకే చెప్పి చావడం కంటే చెప్పలేదన్న గర్వంతో చావు కోసం ఎదురు చూస్తున్నాను. రే, నువ్వు మాట్లాడిన ఫోన్ నెంబర్ డిలీట్ చేసావు కదా, కానీ మాకు ఆ నంబర్ కనుక్కోవడం, నీకు వాడేం చెప్పాడో తెలుసుకోవడం పెద్ద విషయమేం కాదు. ఇప్పుడే నీ ఫోన్ నెంబర్ కాల్ డేటా మొత్తం తెప్పిస్తా. నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ నేను చేసిన సర్జరీల వల్ల ఎవరికి అన్యాయం జరగకూడదు. ఇంత అందం, ఇన్నాళ్ళు అడవి కాచిన వెన్నెల్లా వృధా అయిపోయింది. కానీ ఇక నుంచి నిన్ను ఫుల్గా వాడేసుకుంటానే లహరి. తెలియక అడుగుతాను, ఇంట్లో ఉన్న కూడా నీకెందుకే అంత మేకప్? మేకప్ అనేది మాకు అందమే కాదు, ఆత్మవిశ్వాసాన్ని కూడా ఇస్తుంది. ఓహో, నీకు అందమే తక్కువ అనుకున్నాను, ఆత్మవిశ్వాసం కూడా తక్కువే అన్నమాట. నీ సెటర్లు విని విని నాకు విసుగొచ్చిందిలే, కానీ నేను చెప్పేది సీరియస్ గా విను. హీరో కార్తీక్ బాబుని సాత్వికకి సెట్ చేశాను. ఒక్క
ఒక్కసారి వాళ్ళిద్దరికి పెళ్ళైతే చాలు, బాబు రిఫరెన్స్ రికమెండేషన్లతో నాకు అవకాశాలే అవకాశాలు, క్యారెక్టర్లే క్యారెక్టర్లు. ఆహా, నీతో మాట్లాడడానికి కూడా నాకు టైం ఉండదు. మాట్లాడడానికి కూడా టైం లేకపోతే ఎలాగే? మాట్లాడడానికే కాదు, కనీసం చూడడానికి సంసారం చేయడానికి కూడా టైం ఉండదు. అందుకే ముందే చెప్తున్నాను, కావాలంటే ఒక పెట్టేసుకో. ఏంటి లహరి, ఏమను పెట్టుకోవాలా? సాక్షాత్తు శ్రీరామచంద్రుడు లాంటి పట్టుకుని అంత మాట ఎలా అన్నావు బంగారం? కష్టమైనా నష్టమైనా అది నీతోనే బంగారం, నాకు నువ్వే కావాలి, నువ్వు లేక నేను లేను. అయితే ఒకసారి నా ఎనకాల చెట్టుకుని వెళ్ళి దురద పెడుతుంది, కొంచెం చూడండి. అమ్మ నీ అమ్మ, ఎంత కన్నింగే నువ్వు! ఏంటి అటు తిరిగి ఆలోచిస్తున్నాను? అబ్బే ఏమీ లేదు లహరి, చూస్తాను. ఏది, ఇదేనా? ఇదే. ఇక్కడేనా? అదే, కొంచెం పైకి. ఇంకొంచెం రైట్ కి. అది అక్కడే. ఎంత బాగుంది! ఉంటదే ఉంటది, ఎందుకుండదు? దొంగ నా లహరి, నీ ఎడంకాలు చిటికన వెళ్ళి దురద పెడితే నాతో కోకించుకుంటావు. టైమే టైము, ఇప్పుడు నీ టైం, నాకు కూడా టైం వస్తుంది, అప్పుడు చెప్తాను నీ సంగతి. ఏంటి తిట్టుకుంటున్నారు? అబ్బే ఏమీ లేదు లహరి, నా అదృష్టానికి ఆనందపడుతున్నాను అంతే. అవును లహరి, నెక్స్ట్ మన బాబు వెబ్ సిరీస్ పేరేంటి? గుండెల్లో కృష్ణవేణి. గుండెల్లో కృష్ణవేణి? అవును. ఎందుకంత షాక్ అయ్యో? కృష్ణవేణి అంటే ఒక నది, గోదావరి లాగా. అది తెలుసు లహరి, మరి కార్తిక్ బాబు తన గుండెల పైన కృష్ణవేణి టాటూ ఎందుకు వేయించుకున్నట్టు? ఏంటి, ఆ కార్తీక్ గాడు కృష్ణవేణి అని టాటూ వేయించుకున్నాడా? అది ఆయన స్టోరీలో హీరోయిన్ పేరండి, ఆయన క్యారెక్టర్ తో అంత డీప్ లవ్ లో ఉన్నాడు. మరి క్యారెక్టర్ తో లవ్ లో ఉండడం ఏంటే? అబ్బా, నవలలు చదివో సినిమా చూసో అందులో హీరోయిన్ ని లవ్ చేసే వాళ్ళు ఉంటారు కదా. అలాగే బాబు కూడా వెబ్ సిరీస్ కథలో కృష్ణవేణి అనే క్యారెక్టర్ ని పిచ్చిగా లైక్ చేస్తుంటాడు. ఓహో, అందుకనే? అయితే కృష్ణవేణి క్యారెక్టర్ పేరు అన్నమాట. అవును. అంతేకాదు, ఆ పేరుతో ఉందనే మన కృష్ణవేణిని తన వెబ్ సిరీస్ లో హీరోయిన్ గా నటించమని అడిగాడు. గాడు నా కృష్ణవేణిని తన పక్కన హీరోయిన్ గా నటించమని అడిగాడా? ఏంటి ఈ విషయం, కృష్ణవేణికి చెప్పడము తను ఒప్పుకోవడం కూడా జరిగిపోయిందా? అవును, మా గుండెల్లో కృష్ణవేణి అనే వెబ్ సిరీస్ లో హీరోయిన్ మరి కృష్ణవేణి. కృష్ణవేణి ఒప్పుకుందా? నా కృష్ణవేణి వాడి పక్కన నటిస్తానని ఒప్పుకుందా? చా, నా పేరు కృష్ణవేణి అయినా బాగుండేది. ఎందుకే? ఎందుకేంటి, అందులో హీరోయిన్ గా నటించమని నన్నే అడిగేవాడు కదా. పాపం లహరి, గుండెల్లో కృష్ణవేణిని వదిలేవే,
నెక్స్ట్ బాబు నిప్పుల లహరి అండ్ వెబ్ సిరీస్ తీసినప్పుడు నిన్నే అడుగుతాలే మిమ్మల్ని. అయినా పేరును అంతగా ఆరాధించడం ఏంటి? నా బొంద కాకపోతే కన్న కొడుకు లేని బాధను పాతికేళ్లుగా గుండెల్లోనే దాచుకున్నాను గాని ఇప్పుడు కొత్తగా ఈ పాపం చేశానన్న బాధ నిలువనేయటం లేదు. శాంతిని చూస్తే, తన వేదనను చూస్తే వాళ్ళకి చెప్పలేకపోతున్నాను. అలా అని గుండెల్లో దాచుకుని మౌనంగా ఉండలేకపోతున్నాను. అది శ్రావణ మాసం. పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరం రాత్రి 10:45. శివాజీ అనురాధలు, శివాజీ అనురాధలు అమెరికాకు వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. అప్పుడే నేను ఇంటి నుండి ఫామ్ హౌస్ కు బయలుదేరాను. ఏంటి, ఎప్పుడు లేంది? పెన్ను పేపర్ పట్టుకున్నారు? ఏంటండి, కాళిదాసులా కవితలు రాస్తున్నారా ఏంటి? అవునే, అప్పుడు దేవదాసన అవ్వలేదు కదా, ఇప్పుడు నీ వల్ల కాళిదాసన అయిపోతున్నాను. ఏంటండి అది? ఏమి లేదు శాంత, మాటల్లో చెప్పుకోలేని బాధ. కనీసం ఇలా కాగితం మీద రాస్తేనన్నా తీరిపోతుందేమో అననే ఆశ. ఏంటి, మీరింకా అదే ఆలోచిస్తున్నారా? ఎంత మర్చిపోదాం అనుకున్నా నా వల్ల కావటం లేదు శాంత. పాతికేళ్ల క్రితం జరిగింది కూడా నిన్న మొన్న జరిగినంత స్పష్టంగా గుర్తుంది నాకు. కొంచెం స్పీడ్గా పోనీ. సరే సార్. శాంభవి, 20 మినిట్స్లో మనం హాస్పిటల్లో ఉంటాం. కొంచెం సేపు వచ్చుకో. ఏమైంది రమేష్? ఏమో సార్. ఏమైంది రమేష్? ప్రాబ్లం ఏంటో తెలియట్లేదు సార్. ఎవరు
పాపం కారు ఆగిపోయినట్టుంది. అవును సార్. అందులో ఆడపిల్ల కూడా ఉన్నట్టుందయా? అవును సార్. పోనీ వాళ్ళ దగ్గర పోనీ. నొప్పి ఎక్కువ అవుతుందండి. కొంచెంసేపు శంభయ్, కొంచెంసేపు వచ్చుకో. రమేష్, ఏమైందయ్యా? అమ్మా, ఇదో బాబు ఏమైంది? తెలియట్లేదు సార్, సడన్గా కారు ఆగిపోయింది. మా అమ్మగారిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అలాగా ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను శాంపే. సార్, నా భార్యకి పెయిన్స్ వస్తున్నాయి, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. తీరా చూస్తే కారు ఆగిపోయింది, స్టార్ట్ అవ్వట్లేదు. అయ్యో, సిటీలో హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా లేట్ అవుతుంది. అదే సార్, నాకు అర్థం కావట్లేదు. ఓ పని చేద్దాం, నా కొడుకు కోడలు ఇద్దరు డాక్టర్లే, ఇక్కడే ఫామ్ హౌస్లో ఉన్నారు. తెల్లవారుజాము ఫ్లైట్కి అమెరికా వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. చూస్తావేంటయ్యా? పర్లేదు, అమ్మాయికి ఎమర్జెన్సీ కదా, వెళదాం పదండి. సార్ వెళ్ళండి సార్, నేను కారు బాగు చేయించుకొని వస్తాను. వెళదాం పద. డ్రైవర్ ఫామ్ హౌస్కు పోని. అలాగే సార్. కంగారు పడకండి జనార్దన్ రావు గారు. అయినా అమ్మాయికి నెలల నిండి ఆయన తెలుసు కదా, ఇంత రాత్రి ఎక్కడికయ్యా వెళుతున్నారు? ఏం లేదు సార్, డాక్టర్ ఇంకో 20 డేస్ తర్వాత డెలివరీ అన్నారు, అందుకే దగ్గరలో మా ఫామ్ హౌస్ ఉంటే సరదాగా గడపడానికి వెళ్తున్నాం. అంతలో సడన్గా నొప్పులు స్టార్ట్ అయ్యాయి. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఏంటి, కృతజ్ఞతతో సరిపడదాం అనుకుంటున్నావేమో, అదేం కుదరదు. పండండి, మగబుడ్డ పుట్టాక పెద్ద విందు ఏర్పాటు చేయాలి. తప్పకుండా. కంగ్రాచులేషన్స్ అండి, మగబిడ్డ పుట్టాడు. అదేంటి డాక్టర్, స్కానింగ్ చేసినప్పుడు కవల పిల్లలు అన్నారుగా. నిజమేనండి, కవల పిల్లలు పుట్టాలి. ఒక పిండం ఎదుగుదల ఆగిపోయింది, మీకు ఆ విషయం తెలియదు కదా. ఆ పిండం ఎదగలేదు కాబట్టి మీకు ఒక్కరే బిడ్డ కలిగారు. బాబుని చూడొచ్చా అండి? ఇంకా అడుగుతావేంటయ్యా, పరిగెత్తుకుంటూ వెళ్ళి కొడుకుని చూసుకోపో. ఓ శంభవి,
బాబుని తీసుకోండి. సమయానికి దేవుళ్ళ ప్రత్యక్షం అయ్యారు. లేదంటే ఏమయ్యేదో కూడా ఊహించుకోవడానికే భయంగా ఉంది సార్. అదేముందులేవయ్య, బిడ్డ అదృష్టవంతుడు. నేను కాకపోతే ఆ సమయానికి ఎవరో ఒకరు సాయం చేసేవాళ్ళు. జాగ్రత్తగా వెళ్ళిరండి. జీవితంలో కొందరు బంధువులవుతారు, ఇంకొందరు స్నేహితులవుతారు. కానీ మీరు మా పాలిట దేవుళ్ళండి. అయ్యో, చిన్న సహాయానికి అంత పెద్ద మాటలు ఎందుకులేండి. వస్తామండి. మంచిది, వెళ్ళొస్తాం. అనురాధ, ఇంకా 1 అవరే టైం ఉంది, పద వెళ్ళి రెడీ అవుతాం. సరే. అవును, శాంత ఎక్కడికి వెళ్ళింది? ఇందాక నుంచి కనిపించడం లేదే. శాంత, శాంత, ఏమండి బాబుని చూడండి, ఎంత ముద్దుగా ఉన్నాడో. ఎవరు శాంత ఈ బాబు? ఈ బాబు మన బాబేనండి. ఇంత సడన్ గా ఎక్కడి నుంచి వచ్చాడా మా వీడు? ఆకాశం నుంచి ఏమి ఊడిపడలేదు లేరా? ఇందాక ఆ శాంబవికి కవల పిల్లలు పుట్టారు. అందులో వీడే కొన్ని నిమిషాల ముందు పుట్టాడు. కవలలు పుట్టారా? వాట్? అదేంటి శాంత, అనురాధ బాబు ఒక్కడే పుట్టాడని చెప్పింది కదా. అబ్బా, చెప్పింది లేండి. ముందు మనవాడు ఎలా ఉన్నాడో అది చెప్పండి. శాంత, పరాయావుడికి పుట్టినవాడు మనవాడు ఎలా అవుతాడు? అసలు మనవాడు ఎలా అవుతాడు? ఎందుకు అవడండి? అమ్మా, ఏంటమ్మా నువ్వు కూడా? అనురాధ వాళ్లకు కవలలు పుట్టినా ఒక్కడే అనే అబద్ధం చెప్పి ఇలా చేయడం ఏమీ బాగలేదు. అవును, అబద్ధమే చెప్పిందిరా. కానీ ఎందుకు చెప్పింది అది ఆలోచించరా మీరు? ముకుందుగాడు మొగుడు కాబట్టి కృష్ణవేణి అని టాటు వేయించుకున్నాడు. నేను మొగుడి రూపంలో వచ్చాను కాబట్టి టాటు వేయించుకున్నాను. మరి కార్తీక్ గాడు ఎందుకు వేయించుకున్నాడు?